నీ ఎన్ని వేస్ కావాలంటే అన్ని వేస్లో యూస్ చేయొచ్చు. మసాజ్ క్రీమ్గా యూస్ చేయొచ్చు, స్క్రబ్లా యూస్ చేయొచ్చు, లేదంటే ప్యాక్లా యూస్ చేయొచ్చు, లేదంటే నైట్ క్రీమ్. హాయ్ ఫ్రెండ్స్, లవ్ అండ్ లవ్ తెలుగుకి స్వాగతం అండి. ఈ వీడియోలో మీకు ఒక మంచి బ్యూటిఫుల్ వైట్ ఫ్లఫీ క్రీమ్ని చూపించబోతున్నాను, మరియు ఇది ఒక హ్యాష్ట్యాగ్ బ్యూటీ ఫ్రమ్ వేస్ట్ అనే సెషన్ కూడా. అదేంటంటే మన బ్యూటీని వేస్ట్తో ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే సెషన్ అండి ఇది. వేస్ట్ అంటే ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. అది ఈకో ఫ్రెండ్లీ మరియు కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ఈకో ఫ్రెండ్లీ ఏంటంటే బయట నుంచి మనం ఏమైనా క్రీమ్ పర్చేస్ చేస్తే కంపల్సరీ అది ప్లాస్టిక్ కంటైనర్లోనే ఉంటుంది, అదే మనం ఇంట్లో చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదండి. మరి కాస్ట్ ఎఫెక్టివ్ అంటే చాలా చీప్ ఉంటుందన్నమాట. మరియు ఈ క్రీమ్ని బేస్గా తీసుకుని ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ వస్తాయి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. దీనికి జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చాలండి. ఫస్ట్లో రైస్ పేస్ట్ మరియు మిల్క్. సో ఇది వచ్చేసి మిగిలిపోయిన అన్నం, అంటే వేస్ట్ అన్నమాట. సో ఈ వేస్ట్తో మన బ్యూటీని ఎన్హాన్స్ చేసుకుంటాం కాబట్టి హ్యాష్ట్యాగ్ బ్యూటీ ఫ్రమ్ వేస్ట్ అనే సెషన్ పెడుతున్నాను. నా ఇంగ్లీష్ ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోలు పెట్టాను హ్యాష్ట్యాగ్ బ్యూటీ ఫ్రమ్ వేస్ట్ అని, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. తెలుగులో కూడా వస్తాయి, అప్లోడ్ చేస్తాను నేను. ఇప్పుడు దీన్ని బ్లెండర్లో యాడ్ చేసి బాగా స్మూత్ పేస్ట్గా బ్లెండ్ చేయాలి. మీరు కావాలంటే కాస్తంత పచ్చిపాలు యాడ్ చేసి కూడా గ్రైండ్ చేయొచ్చు. సో ఇప్పుడు బ్లెండ్ అయింది, ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు బ్యూటిఫుల్ ఫ్లఫీ క్రీమ్ని రెడీ చేద్దాం. నేను ఆల్రెడీ ఒక ఫ్లఫీ క్రీమ్ని నా ఇంగ్లీష్ ఛానల్లో అప్లోడ్ చేశాను, మీరు కావాలంటే ఇక్కడ క్లిక్ చేయవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ని చెక్ చేయవచ్చు. ఇప్పుడు రైస్ పేస్ట్ ఇలా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మరియు కాస్తంత మిక్స్ చేస్తున్నాను. ఇది రా మిల్క్ అండి, అంటే పచ్చిపాలు. దీన్ని కాస్తంత యాడ్ చేస్తున్నాను. మరియు మిక్స్ చేస్తున్నాను. ఇంకా కావాలంటే కాస్త వేసుకోవచ్చు. బాగా మిక్స్ అయింది. ఫైనల్గా మన బ్యూటిఫుల్ వైట్ అండ్ ఫ్లఫీ మసాజ్ క్రీమ్ రెడీగా ఉందండి. దీన్ని ఎన్ని వేస్ కావాలంటే అన్ని వేస్లో యూస్ చేయొచ్చు. మసాజ్ క్రీమ్గా యూస్ చేయొచ్చు, స్క్రబ్లా యూస్ చేయొచ్చు, లేదంటే ప్యాక్లా యూస్ చేయొచ్చు, లేదంటే నైట్ క్రీమ్లా కూడా యూస్ చేయొచ్చు అండి. జస్ట్ క్లీన్ ఫేస్ మీద కాస్తంత అప్లై చేసేసి డ్రై అయ్యే వరకు వదిలేసి మీరు వాష్ చేయొచ్చు. తర్వాత అలోవెరా జెల్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. దీన్ని మీరు 4 to 5 డేస్ రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు. మీరు కానీ దీన్ని రెగ్యులర్గా యూస్ చేస్తే మీకే డిఫరెన్స్ తెలుస్తుందండి. మీ స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేస్తుంది, పిగ్మెంటేషన్ ఏమైనా ఉంటే, అంటే నల్ల మచ్చలు అంటారు కదా, అదేమైనా ఉంటే తగ్గిస్తుంది, పింపుల్స్ తగ్గిస్తుంది, పింపుల్స్ నుంచి వచ్చిన మార్క్స్ తగ్గిస్తుంది, ఇంకా చాలానే బెనిఫిట్స్ ఉంది. సో ఒక్కసారి ట్రై చేయండి, ఇది చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరియు ఎఫెక్టివ్ కూడా. సో ఫైనల్గా ఇంకొక అనౌన్స్మెంట్ అండి, ఏంటంటే ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, సో దానికి ముందు ఈ ఛానల్లో ఒక ఎగ్జైటింగ్ వీడియో రాబోతుంది, మిస్ అవ్వకుండా చూడండి. అంతేనండి,
ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ కామెంట్ షేర్ చేయండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి మరియు Facebook Twitter Instagram లో ఫాలో అవ్వండి ఎందుకంటే డైలీ నేను Instagram లో మంచి ట్రిప్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను నా వెబ్‌సైట్ ని కూడా చెక్ చేయండి అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో మీకు దొరుకుతుంది నేను లావణ్య థాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రమ్ లవ్ అండ్ లవ్ తెలుగు